చెప్పాను కదా పెళ్లి చీరలు అని చెప్పేసి. సో ఎక్కువగా అంటే లాస్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పాను మెరూన్ కలర్ శారీస్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ వచ్చినవి. సో ఈ ఎపిసోడ్లో వచ్చేసి అంటే కొందరు వైట్ కూడా కడతారు కాబట్టి ఈ శారీ మీరు చూడొచ్చు. వైట్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది, విత్ గోల్డెన్ వర్క్తోనే అంటే గోల్డెన్ థ్రెడ్ వర్క్తోనే వచ్చింది. చిన్న చిన్న బూటాస్ అయితే మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. సో శారీ అంతా కూడా ఇలానే ఉంది, మీరు చూడొచ్చు. నేను అంటే అన్నీ ఓపెన్ చేయడం కుదరదు అని చెప్పి అంటే ఫోల్డింగ్కి ఇబ్బంది అవుద్ది పట్టు చీరలు అని చెప్పి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వైట్ అంటే ఆఫ్ వైట్, ప్యూర్ వైట్ కూడా కాదు ఇది. మీరు చూస్తేనే అర్థమవుద్ది అంటే ఇలాంటి శారీస్ ఎక్కువగా మూవీస్లో కూడా చూస్తూ ఉంటాము. పెళ్ళి అనగానే ఆఫ్ వైట్ విత్ రెడ్ కాంబినేషన్లోనే కడుతూ ఉంటారు, లేదా మెరూన్ కలరే కడుతూ ఉంటారు. సో బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది, కంచి బార్డర్ వచ్చింది. అండ్ కింద మీరు చూడొచ్చు ఈ బార్డర్ చాలా పెద్దగా ఉంది కింద బార్డరు. అంటే ఇప్పట్లో ఇలాంటి బార్డర్స్ అంటే ముందు ఎప్పుడో వచ్చేవి ఒక 20-30 ఇయర్స్ బ్యాక్, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి పెద్ద పెద్ద బార్డర్స్ అనేవి. మళ్ళీ ఏంటి అంటే ఈ ట్రెండ్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అనేది తెలియదు, కాకపోతే ప్రస్తుతానికైతే ట్రెండింగ్ నడుస్తూ ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి చూడండి, ఫుల్ కంచి బార్డర్ ఎలా అయితే ఉందో అదే పళ్ళులో ఇచ్చారు, చాలా బాగుంది విత్ గోల్డెన్ థ్రెడ్ వర్క్. శారీ అంతా కూడా హాఫ్ వైట్లో ఉంది మనకి. సో పళ్ళు అండ్ బార్డర్స్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. దీన్ని బేస్ చేసుకొని బ్లౌజ్ కూడా తీసుకున్నాము, బ్లౌజ్ చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా. సేమ్ మనకి శారీ ఏ కలర్ అయితే ఉందో దానికి కాంట్రాస్ట్గా ఉండాలి అని చెప్పేసి రెడ్ వన్, చాలా బాగుంది కదా రెడ్ అయితే మనకి. ఇంకా చూడంగానే బ్రైట్నెస్ అనేది తెలుస్తూ ఉంది. ఇది బ్యాక్, మనం అంటే ఇప్పట్లో చూస్తూ ఉన్నాము పర్ల్స్తోని అండ్ హారం నెక్లెస్, హారం ఉంటుంది కదా ఆ స్టైల్లో మగ్గం వర్క్స్ అయితే వస్తున్నాయి. సో ఇదైతే మొత్తం మగ్గం అంతా కూడా అదే స్టైలింగ్లో ఉంది చూడండి. పర్ల్స్, చిన్న చిన్న కుందన్స్, జరీ వర్క్ అండ్ హారం స్టైల్లో ఉన్న లేయర్, ఒక లేయర్ వచ్చేసింది మీరు చూడొచ్చు. చిన్న చిన్న హారం, లక్ష్మీ హారం అంటూ ఉంటాం కదా, నార్మల్ చైన్స్ వేసుకుంటాము వాటితోనే మగ్గం కూడా చేస్తున్నారు. సో అదే డిజైన్ ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. అండ్ స్లీవ్స్కి కూడా మనం అంటే ఎక్కువగా ఎల్బో స్లీవ్స్ అట్లా పెట్టుకుంటే మళ్ళీ తర్వాతకి యూజ్ అవ్వదు అని చెప్పి చిన్న స్లీవ్సే ప్రిఫర్ చేస్తారు. అంటే పెళ్ళిలో ఇలా ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది చెప్పాలి అంటే. సో మీరు చూడొచ్చు హ్యాండ్స్ స్లీవ్స్కి కూడా అదే వచ్చింది. అండ్ ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం మనకు ఒక సైడ్ పళ్ళు వస్తుంది కనిపించదు అని చెప్పేసి ఇంకొక సైడ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇదైతే ప్యాడెడ్, బికాజ్ ఇంత మంచిగా చేసుకొని మనం డీప్ ఎక్కువగా పెట్టుకున్నాము అంటే కొంచెం ఇరిటేషన్ ఉండొద్దు అని చెప్పి, అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి పెళ్ళి టైంలో. సో అలా ఉండకుండా ప్యాడెడ్ ప్రిఫర్ చేసాము అంటే చాలా బాగుంటుంది, మీకు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. సో డోరీస్ కూడా చిన్నగా సింపుల్గా చేసుకున్నాము, అంటే వాటికి బేస్ చేసుకొని. మనకు శారీ అంతా వైట్ ఉన్నందుకు పర్ల్ వర్క్ అయితే మనం ఇక్కడ ఇచ్చాము. పర్ల్స్ కూడా మీరు చూడొచ్చు చిన్నవి ఉన్నాయి అండ్ నార్మల్గా కుందన్ టైప్లో కూడా ఉన్నాయి పర్ల్స్. అండ్ స్టోన్స్ బీడ్స్ అయితే యాడ్ ఆన్ చేసాము. సో ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్కే సెట్ అయ్యేలాగా అంటే ఇది పక్కకు పెడతాను, మీకు చూపిస్తాను వేరే శారీ. సో ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా నేను ఇంకొక శారీ తీసుకున్నాము. ఇది కూడా పట్టు శారీనే, అంటే ఎక్కువగా హెవీ పట్టు కాకుండా కొంచెం లైట్ వెయిట్ పట్టులో, అంటే మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. సో శారీ అంతా కూడా ఫ్లోరల్లోనే ఉంది మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్లో మనకి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి విత్ గోల్డెన్ వర్క్ మళ్ళీ. సో ఇది మీరు చూడడానికి కొంచెం అంటే గ్రీన్ కలర్ అయితే కొంచెం డల్ ఉంటుంది కదా అనుకుంటారు, బట్ తలంబ్రాల టైంలో లేదా డిన్నర్కి రిసెప్షన్స్కి ఇలాంటివి వేస్తే కొంచెం హెవీగా కనిపిస్తుంది మీకు. మేబీ కలర్ గ్రీన్ అయ్యే వరకు కొంచెం ఫీల్ అనేది మ్యారేజ్ ఫీల్ రాకుండొచ్చు, బట్ ఇలాంటివి ఏంటి అంటే తలంబ్రాలకి ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే చిన్న చిన్న పార్టీస్ అయితే చేస్తూ ఉంటారని నాకు కరెక్ట్గా తెలీదు. పెళ్ళి టైంలో ఎన్నెన్నో చేస్తారు పూజలని వ్రతాలని. సో అలాంటి వాటికి ఇవి చాలా బాగుంటాయి. సో సేమ్ బ్లౌజ్ మనం ఇదే బ్లౌజ్ కూడా యూజ్ చేయొచ్చు, లేదు అన్నా మీరు పింక్ కలర్, పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ ఏది వేసినా బాగుంటుంది గ్రీన్కి. సో దీనికి ఉంది అని చెప్పేసి నేను సేమ్ అదే శారీలో చూపించాను ఇంకొకటి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి అంటే పింక్ కలర్లో ఉంది. మనం వెడ్డింగ్స్కనే కాదు, ఓన్లీ పెళ్ళికి అని కాకుండా ఇందాక చెప్పాను కదా తలంబ్రాలకి లేదా రిసెప్షన్ డిన్నర్ టైంలో లేదా వ్రతాలు చేస్తూ ఉంటారు మనకి పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డే అలా. సో ఇవన్నీ కూడా వెడ్డింగ్స్కి యూజ్ అయ్యే శారీసే. నార్మల్గా బయటికి మనం వేరే ఫంక్షన్స్కి వెళ్ళాము అంటే కొంచెం లైట్ వెయిట్ బనారసి పట్టు అండ్ సింపుల్ క్యాజువల్ వేర్ లేదా లైట్ వెయిట్ శారీస్ అనేది ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు ఫ్యాన్సీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా పట్టు చీరలు కాబట్టి మనం వెడ్డింగ్స్కి, వెడ్డింగ్ టైంలో యూజ్ చేసే శారీస్ ఇవన్నీ, అండ్ ఎంగేజ్మెంట్స్కి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా పింక్ కలర్లో ఉంది.
విత్ హెవీగా ఉంది శారీ అయితే కొంచెం అప్పట్లో శారీస్ అయితే వెయిట్ ఎక్కువగా ఉంటాయి అండ్ బంగారు తీగలు అంటారు అండ్ ఇవి జరీ వర్క్ కూడా బంగారంతో మనం చేసినవి అని చెప్పి అంటూ ఉంటారు సో ఇదైతే అది కాదు కాకపోతే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాంటి శారీస్ చాలా ఎక్కువ వెయిట్ ఉంటాయి సో ఈ శారీ అంతా కూడా మనకి గోల్డెన్ థ్రెడ్ వర్క్తో వచ్చింది విత్ ఫుల్ పింక్ కలర్లో ఉంది శారీ మొత్తం మీరు చూడొచ్చు అండ్ బార్డర్లో కూడా చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు మనకి శారీలో ఎలాంటి బూటీస్ వస్తాయో మీరు ఇక్కడ చూడొచ్చు అప్పట్లో ఉన్న శారీస్కి బార్డర్లో కూడా అవే బూటీస్ ఉన్నాయి ఫుల్ అంటే మనకి శారీలో వస్తాయి ఇలాంటివి మనం రెగ్యులర్గా చూసేవైతే ఇప్పట్లో శారీస్లో ఉండేవి బార్డర్లో కూడా ఉన్నాయి అంటే ఇంకా అప్పటి శారీస్ ఎలా ఉంటాయి అనేది మీరు థింక్ చేయొచ్చు సో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అంతా కూడా ప్లెయిన్గా వచ్చింది విత్ గోల్డెన్ థ్రెడ్ వర్క్తో ఉంది సో పళ్ళు మొత్తం ఇలానే వచ్చింది అండ్ శారీ అంతా కూడా సేమ్ అందుకే నేను ఎక్కువగా తీయకుండా ఇలానే చూపిస్తున్నాను సో శారీ మొత్తం పింక్ కలర్లోనే ఉంది విత్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ అండ్ దీనికి బ్లౌజ్ చూద్దాం సో మీరు బ్లౌజ్ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు కానీ అందులో పింక్ కలరే ఇచ్చారు బ్లౌజ్ సో పింక్ ఉంది అని చెప్పేసి థ్రెడ్ వర్క్తో ఉంది అని చెప్పి ఇందులో కూడా ఫుల్ గోల్డెన్ థ్రెడ్ వర్కే యూజ్ చేశాము మీరు చూడొచ్చు ఫుల్ మొత్తం మనకి థ్రెడ్ వర్క్తోనే ఉంది శారీ ఎలా అయితే ఉందో దాని ఫీల్లోనే బ్లౌజ్ కూడా తీసుకున్నాము వన్ సైడ్ ఎందుకు అంటే లీడ్ చేసింది ఎలాగో పళ్ళు వస్తుంది అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది డిజైన్ అని చెప్పేసి ఇటు సైడ్ ఎక్కువగా వేయకుండా ఈ సైడ్లో మాత్రం ఎక్కువగా వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేశాము సో మీరు చూడొచ్చు వర్క్ చాలా బాగుంది అండ్ చిన్న చిన్న బూటాస్ కూడా మనం పింక్ కలర్లోనే తీసుకున్నాము మొత్తం అంటే సేమ్ కంటిన్యూ డిజైన్ అంటాం కదా సో అలా రావాలి అని చెప్పేసి కాంట్రాస్ట్ తీసుకోలేదు అన్ని కాంట్రాస్ట్ తీసుకున్నా బాగోదు ఒకటి ఇలా ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పి సో ఇదైతే ఓవరాల్గా బ్లౌజ్ విత్ పింక్ విత్ గోల్డెన్ కలర్ శారీ ఎలా అయితే ఉందో బ్లౌజ్ కూడా అలానే ఉంది సేమ్ పేరప్ చేశాము సో చూసారు కదా అంటే రిసెప్షన్కి కానీ చిన్న చిన్న ఈవెంట్స్కి మొత్తం నేను చూపించే శారీస్ అయితే ఇప్పుడు ఆ 2 శారీస్ 3 శారీస్ నేను ఏవైతే చూపించానో మనం వెడ్డింగ్స్కి యూజ్ చేసే శారీసే సో చూడండి అంటే ఇలాంటి శారీస్ అయితే అప్పట్లో మీకు వాటిని చూడంగానే ఒక ఐడియా అనేది వస్తుంది అవును అప్పట్లో ఇలా కట్టేవాళ్ళము కానీ ఇప్పట్లో అలాంటి శారీసే రావట్లేదు అనేది సో చూసారు కదా ఆ కలెక్షన్ అయితే నేను మీకు చూపించాలి అనుకున్నాను సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని శారీస్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్ బై బై